బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఆట ఇప్పుడిప్పుడే రసవత్తకరంగా మారుతోంది సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగటంతో మంగళవారం ఎపిసోడ్ పై అందరిలో ఆసక్తి పెరిగింది మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే చల్ చలో 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 సాంగ్ కి ఆదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు ఇంటి సభ్యులు ఇక అర్యానా సోహెల్ హౌస్ లో జరుగుతున్న త్యాగాల గురించి మాట్లాడుకున్నారు తన గురించి తాను ఆడుతా తప్ప ఎవరి త్యాగం చేయాలంటే నా వల్ల కాదు నేను పన్నెండవ వారానికి వెళ్లాలి అంటూ అర్యానా కుండబద్దలు కొట్టేసింది ఆ తర్వాత బిగ్ బాస్ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు ఆ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇల్లు కమాండో ఇన్స్టిట్యూట్ గా మారబోతుందని తొలి రోజు ట్రైనింగ్ లో భాగంగా సభ్యులకు కొన్ని ఛాలెంజ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కొన్ని డీల్స్ చేయాల్సి ఉంటుందని టాస్క్ ఇచ్చారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ గా ఉన్న అఖిల్ ఈ కమాండో ఇన్స్టిట్యూట్ కి కూడా అఖిల్ క్యాప్టెన్ గా ఉంటారని చెప్పారు బిగ్ బాస్ ట్రంపెట్ సౌండ్ వస్తే మార్చ్ ఫాస్ట్ ఎక్సర్సైజ్ గన్ షాట్స్ వస్తే దాక్కోవటం పవర్ సేవ అనగానే ఫ్రీజ్ అవ్వటం స్లో మోషన్ అన్నప్పుడు స్లో మోషన్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లో డ్రమ్ రోల్స్ వస్తే నేలపై పాకటం వంటివి అన్ని చేయాలి బజర్ మోగినప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్యక్తి ఒక ఛాలెంజ్ చేసే అవకాశం పొందుతారు ఇలా నాలుగు సార్లు బజర్ మోగుతుంది ఒకసారి ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తి మరోసారి బజర్ కొట్టే అవకాశం లేదు ఇక డ్రిల్స్ పాకటం లాంటి టాస్క్లన్నిటినీ అందరికంటే ముందు కంప్లీట్ చేసిన సోహెల్ వెయిట్ ఛాలెంజ్ ను స్వీకరించాడు స్విమ్మింగ్ పూల్ అవతల ఉన్న వెయిట్స్ ఒక్కొక్కటిని స్విమ్మింగ్ పూల్ వెంట యువతలి వైపుకి పెట్టాలి అని ఈ టాస్క్ మొత్తాన్ని ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వటంతో ఈ టాస్క్ ని సకాలంలో కంప్లీట్ చేయలేకపోయాడు సోహేల్ ఒకే ఒక్క వెయిట్ ఉండగా ఐదు నిమిషాలు పూర్తయిపోయింది దీంతో టాస్క్ లో విఫలమయ్యాడు సోహెల్ మహబూబ్ ఉంటే ఈ ఛాలెంజింగ్ టాస్క్ ను తీసుకునేవాడని వాడు లేడు కాబట్టి ఈ టాస్క్ ని నేను తీసుకుంటున్నానని చెప్పిన సోహెల్ వెయిట్ ఛాలెంజ్ టాస్క్ లో విఫలం కావటంతో చాలా ఫీల్ అయ్యాడు అయితే బరువైన వెయిట్స్ ను స్విమ్మింగ్ లో నుంచి తీసుకెళ్లటం అంటే చిన్న విషయం కాదు కాబట్టి చివరి వరకు గట్టిగానే పోరాడాడు సోహెల్ అయితే ఒక్క వెయిట్ దూరంలో సోహెల్ గెలుపు ఆగిపోవటంతో భావోద్వేగానికి గురయ్యాడు ఇక మరో బజర్ మోగగానే అఖిల్ పరిగెత్తి లైట్ ను కొట్టేశాడు అభిజిత్ వెంట్రుక వాసిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు ఇక గేమ్ లో భాగంగా ఓ పోల్ ను పట్టుకొని ఉండాలి బిగ్ బాస్ ఆదేశం వచ్చే వరకు అఖిల్ అలానే ఉండాలి ఈ గేమ్ లో అఖిల్ విజయం సాధించాడు తర్వాత అది నువ్వే కొట్టాలని హారిక అభిజిత్ కు చెప్పింది అనుకున్నట్లుగానే అభి బజార్ కొట్టి మంకీ బార్ ఛాలెంజ్ స్వీకరించి గెలుపొందాడు వంద శాతం ఇస్తున్నా కదా ఈసారి నన్ను నామినేట్ చేయకండి అని అభి అభ్యర్థించాడు మరోవైపు అవినాష్ సరిగ్గా దాక్కోలేదని అభిజిత్ ఫిర్యాదు చేయగా అవునని అర్యానా సమర్థించింది దీంతో అవినాష్ అరియానా కొట్టుకు చచ్చారు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అరియానా స్పష్టం చేసింది తర్వాత బజార్ కొట్టిన హారిక టైర్ ను గార్డెన్ ఏరియాలో పది రౌండ్లు ఫ్లిప్ చేసే సవాల్ని స్వీకరించి పూర్తి చేసింది అనంతరం రాత్రిపూట హౌస్ లో అఖిల్ పుట్టినరోజు వేడుకలు జరిపారు అఖిలే నెంబర్ వన్ అని కేక్ మీద రాసి బర్త్డే తో కేక్ కట్ చేయించారు మొదట ఎవరికి తినిపిస్తాడు అన్న సస్పెన్స్ కు తూట్లు పొడుస్తూ కేక్ ముక్క తనే తిన్నాడు ఆ తర్వాత లాన్ లో కూర్చొని మోనల్ తో మాట్లాడుతూ కనిపించారు ఆ తర్వాత అఖిల్ వెళ్లిపోతూ మోనల్ ను కౌగిలించుకున్నాడు దాంతో బుగ్గలపై మోనల్ ముద్దుల వర్షం కురిపించింది దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్ రోజు నా బర్త్డే ఉంటే బాగుండని మనసులోని మాట బయటపెట్టాడు ఇక ఈ సెలబ్రేషన్స్ లో సోహెల్ ఎక్కడా కనిపించలేదు ఇక తాజా సమాచారం ప్రకారం ఈ గేమ్ లో విజయం సాధించిన ముగ్గురిని క్యాప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది రేపు జరిగే క్యాప్టెన్సీ టాస్క్ లో అభిజిత్ హారిక అఖిల్ పోటీ పడనున్నారు ఈ గేమ్ మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది